ం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరుపమైనటువంటి జ్యోతిషావాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాది అనిమాదిరావృత మయూకైర్ అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకి గురు మౌద్యమి రాబోతుంది అది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు రాబోతుంది అంటే గురువు రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు దానికి గురుమౌద్యమి అంటారు మనకి మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ వరకు అంటే కొన్ని పంచాంగాలు ఇరవై ఏడు వరకు కూడా ఇచ్చారు బట్ ఇరవై ఆరు వరకు అయితే కంప్లీట్గా టెన్ డిగ్రీస్ లోపల ఉంటారు వీళ్ళిద్దరు కూడా రవి రవి మరియు గురువులు చిన్న చిన్న యాప్స్లో ఒక వన్ డిగ్రీ అటు ఇటుగా చూపిస్తుంది బట్ పర్ఫెక్ట్గా ఏంటంటే ఇరవై ఎనిమిది మార్చి నుంచి ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఈ గురుమౌర్జం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సహజంగా గురుమౌద్యమి కానీ శుక్రమౌర్జములు కానీ జరిగేటప్పుడు సర్వసాధారణంగా మనం చేసేది ఏమిటంటే శుభకార్యాలు చేయరు అంటే పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఎనీథింగ్ లైఫ్లో మేజర్గా చేసుకునేటువంటి శుభకార్యాలు జోలికి వెళ్ళరు ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో గురువు యొక్క శుభ కిరణాలు ఏవైతే ఉంటాయో రవి ద్వారా అస్తంగత్వం చెందున్నాయి కాబట్టి అవి పడినప్పుడు గురువు యొక్క దృష్టి పడనప్పుడు అది మనం చేసేటువంటి ఏది కూడా అంత ఫ్రూట్ఫుల్గా వెళ్ళదు అని రైట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్కి కేవలం శుభకార్యాలైనా లేకపోతే ఇంకేమైనా కూడా జాబ్లో జాయిన్ అవ్వడం లాంటివి ఏవైనా కూడా ఆపాల్సి వస్తుంది అంటే అటువంటివి ఏమీ లేదు మీరు వర్క్ చేసుకునేవి వర్క్ చేసుకోవచ్చు జాబ్లో జాయినింగ్ కావచ్చు ఇటువంటి కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ద్వాదశ రాసుల వారికి కూడా గురువు యొక్క అస్తంగత్వం వల్ల మే మేషం నుంచి మీనం వరకు కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము ఆర్ కర్కాటక రాశి మీకు ఈ గురుమౌద్యమి అనేటువంటి ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది ఎందుకంటే ముందుగా తెలుసుకోవాలి ముందుగా కనుక మనం తెలుసుకుంటే అప్పటికల్లా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు మన డిషన్స్ కావచ్చు క్లారిటీగా ఉంటాయి కర్కాటక లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి రాశి కనుక తెలిసినట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు ఈ గురుమౌద్యమి కర్కాటకం వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది ఎటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో పెద్ద మతంలో మీరు అప్పులు ఇస్తున్నారు లేదా అప్పు తీసుకుంటున్నారు ఈ రెండు అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కోటి వ్యవహారాలు ఉంటాయి ఒక్కోసారి మనం చూడండి నేను వచ్చిన ఉదాహరణ చెప్తాను మొన్న ఈ మధ్య నాకు తెలిసినటువంటిది ఎవరో ఒకతను రోడ్డు మీద కారు పక్కన ఆపుకొని ఉన్నాడు ఒక చిన్న అబ్బాయి వచ్చి సైకిల్తో ఆ కారుని కొంచెం ఇలా గీసుకునేలాగా వెళ్ళిపోయాడు తెలియకేది చిన్నపిల్లడు కదా ఆ చిన్నపిల్లడి మీద రైజ్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి వెళ్ళి అమ్మ వాళ్ళ మదర్ ఫాదర్తో చెప్పడం వాళ్ళు వచ్చి ఇంత గొడవ పెట్టుకోవడం చిన్నపిల్లడి మీద నువ్వు ఇలా మాట్లాడతావా అనేది అక్కడ కోర్టు కేసుకి వెళ్ళిపోయింది అంటే ఆ చిన్న అంశమే కారు పక్కన ఆపుకొని ఉన్నాడు ఆ అబ్బాయి చిన్నపిల్లడు కాబట్టి తెలియకేదో వచ్చి గీసుకు అదేంటంటే మనం చిన్న అంశాలను చిన్న అంశంగా చూసి వదిలేయకుండా దాన్ని ఎప్పుడైతే ఇలా గురు మౌధ్యమిలో ఉన్నప్పుడు కనుక ముఖ్యంగా కర్కాటక రాశి వారు అనవసరంగా కోర్టు కేసు వ్యవహారాలకు వెళ్తుంటారు అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా దారితీస్తుంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలు కోర్టు కేసు వ్యవహారాలు లేదా ఒక్కోసారి మీకు హీరింగ్ ఉంటుంది ఆల్రెడీ కోర్టు కేసెస్ నడుస్తున్నాయనుకోండి అదేదైనా హీరింగ్ విషయాల్లో అది వీలైతే మట్టుకు కొంచెం ఈ నెల రోజుల తర్వాత వరకు ప్రొలాంగ్ అయ్యేలాగా మీ లాయర్తోనో లేకపోతే వాళ్ళతో మాట్లాడుకొని కొంచెం దాన్ని ప్రొలాంగ్ ఏదైనా చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు మీకు జడ్జిమెంట్ రావడం అనేటువంటిది మీకు ఫేవర్గా రావడానికి అంత గొప్పగా ఉండదు కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి ఇక మూడో పాయింట్ ఏంటంటే పర్టికులర్గా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాం దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అలా దూర దూర ప్రాంతాలకు వెళ్ళే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం ముఖ్యంగా ఎవరైనా గురువుని కలుస్తూ ఉంటాం మనం మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం వాళ్ళకి ఆగ్రహం కలిగించేలాగా గురు శాపానికి గురయ్యేటువంటి సమయం కూడా ఇప్పుడు ఉంటుంది యాక్చువల్గా కర్కాటకం కాబట్టి ఆ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి కర్కాటకం వారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆరోగ్యం గురించి మనం ఎలాగో చెప్పుకున్నాము అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ విషయాల్లోని టెక్నికల్గా ఒక్కోసారి మనం కార్డ్ ఎక్కడో స్వైప్ చేసి అక్కడేదో మనం టైప్ చేసినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ కొన్ని ఇవాళ రేపు హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి హ్యాకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించవలసినటువంటి సమయం మీకు ప్రస్తుతం నడుస్తూ ఉంది కొంతమంది ఓవర్ ఫ్యాట్ అవుతూ ఉంటారు ఓవర్ ఫ్యాట్గా ఉన్నటువంటి వారు కాస్త ఈ సమయంలో ఎందుకంటే గురువు ఫ్యాట్నెస్ కారకుడు కాబట్టి ఈ సమయంలో మరింత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సూర్య భగవాను సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి వీలైతే కోనార్క్ సూర్య ఆలయాలకు ఒకసారి వెళ్ళి సందర్శించండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్న గురుమౌద్యమిలో ఈ పర్సనల్ చాట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం చెప్పుకుంటున్నటువంటి గోచార ఫలితముల కంటే కూడా అతి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు అంటే మనం జన్మించినప్పుడు మనం ఏ లగ్నం గడుస్తుంది అదేవిధంగా లగ్నంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఏ సంబంధం ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే మనం ఇప్పుడు ఈ గురుమౌ్యమి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటివరకు కూడా మీ జన్మజాతకంలో గనక గురువు ఆల్రెడీ అస్తంగత్వం చెంది ఉన్నాడు మీనరాశిలో అని అనుకున్నట్లయితే మేనము మరియు మేషంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో కనుక ఆ ఆ డిగ్రీస్లో కనుక కంబస్ట్ అయి ఉన్నట్లయితే మరింత జాగ్రత్త తీసుకోవాలి మనం ఏ ఏ రాశుల గురించి ఏమేమి చెప్పుకున్నావు వాటి విషయాల్లో ప్రధా ప్రధానంగా దీంతో పాటు గోచారంలో ఇటువంటి ఫలితాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీ జన్మజాతకంలో గురువు ఎటువంటి పాత్ర పోషించాడు గురువు నిజంగానే మీ జన్మజాతకంలో అస్తంగత్వం చెంది అట్ ద సేమ్ టైం ఆ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మరింత కేర్గా ఉండాలి ఈ యొక్క నెల రోజుల పాటు ఆల్మోస్ట్ నెల రోజులు ఉంటుంది కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీ యొక్క జన్మజాతకం అంటే మీరు జన్మించిన లగ్నాన్ని నక్షత్రాన్ని మీ యొక్క గ్రహస్థితిని చూసుకొని మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి ఆ మహాదశకి ఇప్పుడున్న గురువు సంబంధం ఏదైనా ఉందా గురువు మహాదశ కానీ అంతర్దశ కానీ భుక్తి అంతరాలు ఉంటాయి అవి ఏ పోర్ట్ ఫోలియోస్ కలిగి ఉన్నాయి ఒక్కోసారి మనకి ధన సంబంధించిన వాటిల్లో ఉన్నాయి ధనం విషయంలో కలిసి జాగ్రత్తగా ఉండాలి మీ మీ యొక్క గురువు మౌర్ధ్యంలో ఉండి ఇప్పుడున్న గురు మౌర్ధ్యం కనెక్ట్ అయ్యి ఒక్కోసారి ఏమవుతుందంటే గురువు సర్వసాధారణంగా సంతానానికి కారకుడు సంతానం విషయంలో ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ మీ జన్మజాతకంలో గురుమౌర్ధ్యం ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో కూడా గోచారంలో గురుమౌర్ధ్యం ఏర్పడుతుంది ఇలాంటి సందర్భంలో ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి గురువు కోర్టు కేసెస్కి కూడా కారకుడు ఉదాహరణకి మీకు ఏ తొమ్మిదో స్థానంలోనూ గురువు కంబస్ట్ అయిపోయి ఇప్పుడున్నటువంటి కండిషన్స్ కూడా కరెక్ట్గా కనెక్ట్ అయ్యాయి దానికి అప్పుడు ఏమవుతుంటుంది కోటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ధర్మ సంబంధించినటువంటి కార్యక్రమాలన్ని కూడా గురువు కారు కూడా అంటే ఒక గుడి కట్టిస్తున్నాము లేకపోతే ఒక బడి కడుతున్నాము టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్తున్నారు కొంతమంది చూడండి స్కూల్స్ కాలేజెస్ పెట్టుకుంటూ ఉంటారు అలాంటి విషయాల్లో పర్టికులర్గా ఈ గురు మౌధ్యం వచ్చినప్పుడు మీ జన్మజాతకంలో కూడా నైన్త్ లాడ్ కంబస్ట్ అయ్యాడు లేకపోతే గురువు డైరెక్ట్గా కంబస్ట్ అయ్యాడు అలాంటప్పుడు ఏంటంటే ఈ గురువుకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఈ స్కూల్స్ కాలేజెస్ ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి అంశాల్లో కూడా చాలా చాలా క్లియర్గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా క్లారిటీతో ఉండాలి మీరు అయితే దీనికి మన రెమెడీ ఏమిటండి అన్ని రాసుల వారికి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి సూర్య నమస్కారాలు చేసుకోవడము గోషాలు ఉన్నట్లయితే గోవులకు చక్కగా మీరు గోధుమ రవ్వ తినిపించడం చేయండి దీంతోపాటు మీకు దగ్గరలో దత్తాత్రేయ టెంపుల్స్ ఉన్నా లేకపోతే సాయిబాబా ఆలయాలున్నా దక్షిణామూర్తి ఆలయాలున్నా సందర్శిస్తూ ఉండండి రెగ్యులర్గా మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గురువు పెద్ద మొత్తంలో వాటికి కూడా మనీకి కూడా అవుతాడు ఈ పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా మీ జన్మజాతకంలో కనుక ధనానికి భాగ్యస్థానానికి కనెక్ట్ అయినటువంటి గురువు ఉండి ఆ యొక్క మహాదశలు నడుస్తుంటే కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ మౌఢ్యమి ఈ గోచార ఫలితాలు ఒక అయితే మన జన్మజాతకంలో మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం ఎందుకు లైఫ్లో ఎదగలేకపోతున్నాం అనేటువంటిది మీ లగ్నాన్ని బట్టి మీకు ఎందుకు ధనయోగాలు అంతగా యోగించట్లేదు ఎంత కష్టపడుతున్నా అనేటువంటిది మీ యొక్క ధనస్థానాధిపతిని తీసుకొని దానికి ఏ దేవత వస్తుందో ఆ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది మీరు చేసే ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వాలంటే ఏ గ్రహ అనుగ్రహం కావాలి ఇప్పుడు ఈ స ఈ సమయంలో సహజంగానే సార్ సర్వసాధారణంగా ఏమవుతుందంటే గురుమౌర్జం ఉన్నప్పుడు శుభకార్యాలు కానీ అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందులో పర్టికులర్గా గృహప్రవేశాల లాంటివి ఏవి చేయరు అలాంటి సందర్భంలో కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఎంతవరకు యోగిస్తుంది అది సంతానం కావచ్చు వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఎక్కడికి వెళ్తే మీకు ఉద్యోగం ఉంది లేనట్లయితే విదేశాలకు వెళ్తూ ఉందా ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకొని మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ